Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandrababu Naidu garu aina frustration peaks kelipindi velipoyi asalu em maatladutunaro em chestunaro teliyatle ivalla patrikallo okkani vaarthalu chusam వైఎస్ఆర్ పార్టీ ఓటు ఓటింగ్ పర్సంటేజ్ 16% పడిపోయిందంట. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. ఆయన ఎవరు చేశారు సర్వే? ఎలక్షన్ ముందు మీకు 175కి 170 సీట్లు వస్తాయని చేసిన సంస్థలు చేసినాయా ఈ సర్వేని? మీకు ఇచ్చారు కదా 175కి 170 సీట్లు ఏదో వస్తాయి, ఆ మిగతాయి కూడా 5 చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు కాదు ఆ లోకల్ సమస్యల వల్ల పోతున్నాయని ఒక రిపోర్ట్లు ఇచ్చారు కదా అప్పుడు సర్వేలు చేసి. ఆ పెద్దలు ఇచ్చారా ఈ రిపోర్ట్లు? అంటే ఏదో గోబెల్స్ కి వారసత్వం లాగా వారసత్వం తీసుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తుంది. 16% పడిపోయింది. ఆ 16% ఆయన కలిసిపోయినట్టుగా, ఆయన రేపే వచ్చి ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్నట్టుగా ఒక భ్రమ. నేను మళ్ళీ చెప్తున్నా, గత ప్రభుత్వాల వైఫల్యాల్ని గత ప్రభుత్వాలలో జరిగిన తప్పు నిర్ణయాల్ని సరిదిద్దే బాధ్యత తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది, ఉండి తీరుతుంది. అలా కాకపోతే మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 2G స్కామ్స్ మీద ఎందుకు కేసులు పెట్టాయి? 2G స్కామ్ మీద ఎందుకు కేసు పెట్టింది? లేకపోతే మరొక కొనుగోళ్ల మీద ఎందుకు కేసులు పెట్టింది? పెట్టినట్టుగా వ్యవస్థను సరిదిద్దడంలో సరిదిద్దడం కూడా, జరిగిన తప్పుల్ని సరిదిద్దడం కూడా ప్రభుత్వాల బాధ్యతే. ఇలా సరిదిద్దే క్రమంలో కొంతమంది నష్టపోయే కార్యక్రమం, కొంతమంది అసలు రూపాలు బయటపడే కార్యక్రమం జరుగుతుంది. ఈ మధ్యన సరే మొట్టమొదటి నుంచి కూడా ప్రచారం చేసుకునే శక్తి సామర్థ్యాలు పిల్లిని చూసి చూపించి పులిని నమ్మించే శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి వారి పార్టీకి ఉన్నాయి, మేము కాదనట్లే. ఇప్పుడు కూడా ప్రచారం నమ్ముకునే ముందుకెళ్తున్నాడు తప్ప ఆయన కనీసం వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్ళట్లే. రాజధానిలో భూములు వ్యవహారం, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, దాదాపు 13-14 వందల ఎకరాల్లో అంటే తక్షణమే వీళ్ళు కోర్టులకు వెళ్తారు, స్టేలు తీసుకొస్తారు. మరి రాజధాని పేదలకు సంబంధించింది కాదు, ఇది కొంతమంది పెద్దలకే పరిమితమైన రాజధాని అని ఇంతకుముందు నుంచి మేమందరం మాట్లాడుతున్న ఈ ప్రభుత్వంలో కానీ ఇంతకుముందు కానీ మాట్లాడుతున్న దానికి అది అర్థమైంది కదా నిజమని. అక్కడ పేదలు ఉండకూడదు, ఆ రాజధానిలో పెద్దలే ఉండాలని మీరు అనుకున్నారు. అందుకే మీకు స్థానికంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా రాలే అమరావతి ప్రాంతంలో. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటే మీరు అడ్డుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరికి ఇళ్ల స్థలాలు ఇచ్చారో ఈ మధ్యనే చూస్తున్నాం మీడియాలో. ప్రతి అంశం మీద ఏదో రకంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి మోకాలు అడ్డాలి, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనే ప్రయత్నం తప్ప చంద్రబాబు నాయుడు గారికి రెండో అజెండా లేకుండా ముందుకెళ్తా ఉన్నాడు. ప్రజల ప్రయోజనాల్ని కనీసం పట్టించుకోవట్లేదు. ఈరోజు మళ్ళీ ఇంకో చూశాను మీడియాలో ఆయన స్టేట్మెంట్లో, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందనంట. అంటే పచ్చకామెర్లు వాళ్ళకి అంతా పచ్చగా కనపడద్దని సామెత గుర్తొస్తుంది. దాదాపు 380 లక్షల పైచిలుకు లబ్ధిదారులకి వివిధ రూపాల్లో ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రతి ఒక్కటి డైరెక్ట్ బెనిఫిట్ కింద వాళ్ళ అకౌంట్స్లో నేరుగా ముఖ్యమంత్రి గారు కూర్చుని ఒక స్విచ్ నొక్కితే, ఒక మీట నొక్కితే ఒకేసారి వాళ్ళ ఎస్క్రో వాళ్ళ ప్రత్యేకమైన అకౌంట్స్లో నిధులు వెళ్లే విధంగా మార్పులు చేస్తే అందులో కూడా అవినీతి కనబడుతుంది ఆయనకి.
ఇంతకుముందు ఒక పథకం కావాలంటే ఒక లబ్ధి కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి చేతులు చాపాల్సిన పరిస్థితి నుంచి ఇవాళ ఏ ఒక్కరి దగ్గరికి ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఒక ఎంపీ దగ్గరికి కానీ ఒక నాయకుడి దగ్గరికి కానీ ఒక అధికారి దగ్గరికి కానీ వెళ్ళకం లేకుండా మీకు అర్హత ఉంటే నేరుగా మిమ్మల్ని లబ్ధిదారులుగా ఎంపిక చేసి మీ ఆయన అందిస్తామని అంటే అందులో ఆయన అవినీతి కనబడతా ఉంది.